భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న హర్గర్ తిరంగ్ కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వామ్యం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 వరకు నిర్వహించాలని ఆదేశించారని అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో పాఠశాలలు కాలేజీల యాజమాన్యాలు స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు 13వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని సీబీఎం కాంపౌండ్ నుంచి పెరబొడ్డేపల్లి జంక్షన్ వరకు సుమారు 5000 మందితో వారందరూ ప్రత్యేకమైన టీషర్టులు టోపీలను ధరించి పాల్గొంటారని అంతేకాకుండా 1500 అడుగుల పొడవు గల జాతీయ జెండాతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు అధికారులు సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉమ్మడిగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో మరి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక 15 వరకు కూడా కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే మరి ఆదేశించిన సంగతి మనం కూడా చూసాం. అందులో భాగంగానే నర్సీపట్నంలో ఒక భారీ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఇక్కడున్న అధికారులు గాని అలాగే స్వచ్ఛంద సంస్థలు గాని కాలేజీ యాజమాన్యం గాని మిగతా ప్రతి ఒక్కరిని కూడా అందులో భాగస్వామ్యం చేస్తూ ఈ నెల 13వ తారీఖున శనివారం నర్సీపట్నంలో సీబీఎం కాంపౌండ్ నుంచి పెద్దపట్టిపల్లి జంక్షన్ వరకు కూడా సుమారుగా 5000 మందితో టీషర్ట్స్ వేసుకొని ఒక క్యాప్స్ పెట్టుకొని మరి సుమారుగా 1500 అడుగుల మరి ఫ్లాగ్ తో జాతీయ జెండా ఫ్లాగ్ తో మరి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 10 అధికారులను ఇన్వైట్ చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థల్ని, స్కూల్ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, అలాగే మన పత్రికా పెద్దలందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అధికారులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అనుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలంటే మరి ఇంత పెద్ద స్థాయిలో చేస్తున్నాం కనుక మరి ఎక్కడికక్కడ మరి మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పి మరి ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ వారిని కూడా ఏఎస్పీ గారికి మరి ఇప్పటికి లెటర్ బయటకు పెడతాం. ఆ రోజు మరి ఎట్టి బస్సులు కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉదయం ఎట్టి బస్సులు కూడా 7 గంటలకల్లా మేము స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. 7 గంటలకల్లా ఉదయం వస్తున్నట్లయితే సీబీఎం కాంపౌండ్ నుంచి మరి పెద్దపట్టిపల్లి జంక్షన్ వరకు కూడా మరొకసారి చెప్తున్నాను, 5000 మందితో సుమారుగా 1500 అడుగుల మరి జాతీయ జెండాతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక దయచేసి నర్సీపట్నంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి నర్సీపట్నం చరిత్రలో ఎప్పుడైన విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనని చెప్పి మరి పత్రిక బదులైన మీ ద్వారా కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను.